నమస్కారం బతుకు చట్కా బండికి స్వాగతం ఇది కథ కాదు జీవితం బతుకు చట్కా బండి సాక్షిగా కలతలతో విడిపోయిన భార్యాభర్తల్ని తొందరపాటు నిర్ణయాలతో చెల్లాచెదరైన కుటుంబాలని కలిపి ఒకటి చేసి పంపించాం అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఈ కాలంలో అట్టడుగుకు వెళ్లిపోతున్న తమని గుర్తించమని తమ హక్కుల కోసం పోరాడుతున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నిలదీయాలా రూపమిచ్చిన భగవంతుణ్ణి ప్రశ్నించాలా వేలెత్తి చూపించి వెక్కిరిస్తున్న ఈ సమాజాన్ని ద్వేషించాలా లేదా గళమెత్తి పోరాడిన క్షణాల్లో మర్చిపోతున్న ఈ ప్రభుత్వాలను తప్పుబట్టాలా తెలియక ఈనాడు బతుకు చట్కా బండిని ఆశ్రయించారు వాళ్ళు పడుతున్న బాధలేంటో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలేంటో వారు కోరుకుంటున్న న్యాయం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం చనిపోవాలి భగవంతుడు ఎందుకు ఇలాంటి నాకు లైఫ్ ఇచ్చాడు అందరూ ఒకలా ఉన్నారు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పేసి కూడా సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి బావిలో పడ్డాను ఎందంటే మేడం అప్పటికి లోకంలో మా గురించి ఎవరికేం తెలియదు హేళన భావం మాత్రం అనేది మాత్రం చాలా ఎక్కువ ఉంది అప్పుడు నన్ను ఇంట్లో నుంచి వర్షం పడతంటే ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారు ఆ గల్లి వాళ్ళు ఎందుకు నువ్వు ఇక్కడ ఉండకూడదు ఆ వర్షంలో ఆ సామాన్ పట్టుకొని ప్లాట్ఫారం మీద 3 మంత్స్ బ్రతకాల్సి వచ్చింది మేడం ప్రతిదీ మొత్తం అతిగా ప్రేమ 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 పెంచుకుంటాం ఆ పెంచుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు కానీ అధికారాలు చెలాయించి మమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా రకరకాల టార్చర్ పెడతారు మెడల్ కోసి చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకొకసారి అనిపిస్తుంది మా మమ్మీ డాడీయే నన్ను పట్టించుకోవట్లేదు నేను బ్రతికుండి ప్రయోజనం ఏంటి హాస్పిటల్ తీసుకెళ్తారు సైకియాట్రిస్టుల దగ్గర తీసుకెళ్తారు వాళ్ళకి బలవంతంగా ట్రీట్మెంట్ ఇస్తారు మేడం చాలా మంది స్ట్రెచర్స్ మీద చచ్చిపోయిన వాళ్ళు నేనైతే మోండ మార్కెట్లో అక్కడ పళ్ళు పొద్దున అమ్మి సాయంత్రం పడేస్తారు అవి తిని బ్రతికిన రోజులు కూడా ఉన్నాయి ఎవడో ఒకడో 10 రూపాయలు ఇచ్చి నువ్వు నా పక్కన ఉంటే నేను 10 రూపాయలు ఇస్తా అంటే ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది ఆ 15 రూపాయల కోసం అన్నం అంటే తెలియకుండా బ్రతికాం మేడం మాకు అసలు అన్నం కూడా తెలియకపోయేది వాడు వీడు వచ్చి 100 రూపాయలు ఇస్తామంటే వాడు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు ఏం చేసినా కానీ బాధలు పడుచుకుంటూ మేము వెళ్ళేవాళ్ళం మేమంతా దూరం వెళ్ళేవాళ్ళం ఢిల్లీ బొమ్మాయి ఎంతమంది ఏడ్స్ వచ్చి ఎంతమంది చనిపోయినా ఉన్నారు మేడం ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా మనిషి అన్న వాడికి మనసే లేకపోయేదన్నా ఇది కథ కాదు జీవితం రండమ్మా నా పేరు రంజిత వరంగల్ నుంచి వచ్చి ఏం చేస్తుంటారు ఇప్పటి వరకు లైవ్వుడ్ అనేది అయితే ఏం లేదు మేడం భిక్షాటం తప్ప మాకు వేరే ఆధారం లేదు దాని గురించైనా మీ దగ్గరికి మీ దగ్గరైనా ఏదన్నా బతుకు జట్టుకా బండిలో చాలా మందికి చాలా విధాలుగా న్యాయం జరిగింది కాబట్టి దీని ద్వారానైనా మా ఆవేదన అనేది పబ్లిక్ కానీ ప్రభుత్వాలు కానీ ఆలకిస్తారేమోనని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాము మీ చిన్నప్పటి నుంచి చెప్పండి మీ ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి మేడం ఇల్లు ఉడవడము ముగ్గులు వేయడము బోళ్ళు తోమడము ఇలాంటివన్నీ చేసేది చేస్తున్నప్పుడు కొంచెం ఏజ్ వస్తున్న కొద్దీ ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నాడు అంతే అట్లా చదువుకునే పిల్లగాళ్ళు కానీ మా పక్కింటి వాళ్ళు కానీ ఇలాంటి పనులు చేస్తాడు అది ఇది అని చెప్పేసి హేళన చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంటే అంత చెడిపోతున్నాడు అని చెప్పేసి హాస్టల్లో వేశారు ఆ హాస్టల్లో వేసినాక కూడా అక్కడ కూడా ఒక హరాస్మెంట్ అన్నట్టుగా స్టూడెంట్స్ తోటి నాతో పాటు చదువుకునే వాళ్ళతోటి వాళ్ళతోటి ఎన్ని ఇబ్బందులు అంటే ఇక వీడు కాడ్రా వీడు ఇట్లాంటి పని చేస్తాడు ఇక్కడ 92 89 ఆ టైంలో అనుకుంటుంది అప్పుడు ఇక ఏం ఆ టైంలో మాకు అసలు ఇంత నాలెడ్జ్ లేదు తెలివి లేదు ఎవరేమన్నా చెప్పినా కానీ వాళ్ళకు తిరిగి ఏం సమాధానం చెప్పాలో కూడా అంత నాలెడ్జ్ లేని టైం అది అలాంటప్పుడు కూడా చనిపోవాలి భగవంతుడు ఎందుకు ఇలాంటి నాకు లైఫ్ ఇచ్చాడు అందరూ ఒకలాగా ఉన్నారు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పేసి కూడా సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి బావిలో పడ్డాను బావిలో పడ్డాక ఇక నాతో కొంచెం మంచిగా ఉండే ఫ్రెండ్స్ మళ్ళీ తీసి కాపాడారు నన్ను కాపాడిన తర్వాత కూడా
నా లైఫ్ అంతా ఇట్లానే ఉంది, ఇంకా నేను ఇక్కడ చదువుకున్నా కానీ చదువుకొని ఇవ్వరు నన్ను, ఇలాంటి బతుకు బ్రతికే కంటే వేస్ట్ అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక టాబ్లెట్స్ వేసుకున్నాను చనిపోవాలని. అది వేసుకుంటే కూడా మళ్ళీ హాస్పిటల్లో ఉన్న తర్వాత కూడా జడ్జి ఏం చేసిన తర్వాత కక్కిచ్చేసారు మమ్మీ వాళ్ళు. ఇక మమ్మీ వాళ్ళందరికీ చెప్పకుండా అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో. వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా నేను ఇలాంటి పనులు చేస్తున్నానని చెప్పేసి హేళన కొట్టేవాడు. మా అన్నయ్య అయితే బాగా చాలా కొట్టేవాడు. సరే అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అప్పుడు మన ఇక్కడ తెలంగాణలో అయితే మాత్రం అంతగా నాకు కనిపించే వాళ్ళు కారు మేడం. అప్పుడు బాంబేలో ఉంటున్నారు అని చెప్పేసి అన్నాక ఇప్పుడు అక్కడ బాంబేలో మేము మా గురువు అనమాట. ఆమె నాకు కొంచెం అప్పుడు చదువుకుంటేప్పుడు కొద్దిగా మా పెద్ద ఏజ్ అయినా కానీ కూడా నాకు కొంచెం పరిచయం ఉంది. ఆ పరిచయం తోటే నేను తనతో పాటు బాంబే వెళ్ళిపోయాను. ఓకే, అలా వెళ్ళిపోయి టోటల్ నా లైఫ్ని చేంజ్ చేసుకొని ఈరోజు ఇలా బ్రతుకుతున్నాం. మళ్ళీ ఎంత ఎంతకాలమైనా మనం పరదేశంలో పరాయి రాష్ట్రంలో బ్రతకడం ఎందుకు, మన ఊళ్ళోనే మనం బ్రతకాలి కదా అన్నట్టుగా ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నా. కానీ ఇప్పుడు బ్రతకడానికి భిక్షాటం తప్ప మాకు వేరే ఆధారం అయితే లేదు మేడం. మీ పేరు? గౌతమి. 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 సో మీరు ఎక్కడ పుట్టి పెరిగారు? వరంగల్ జిల్లా పరకాల మండలం. అంటే నేను ఫస్ట్ అక్కడ నుంచి 23 ఇయర్స్లో నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. బిఏ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్. అప్పుడు నేను వెళ్ళిపోయాను. ఏది కూడా నాకు కొన్ని కారణాలు, ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కారణాల వల్ల నేను కూడా వెళ్ళిపోవాలనుకుని నిర్ణయించుకుని వెళ్ళిపోయాను. నాకు తెలుసు నా జీవితం ఏందనేది నాకు అర్థమైంది. హెల్త్ పరంగా నాకున్న చదువుకున్నారు కదా, జాబ్స్ ఏం రాలేదా? రాలేదు అప్పటికి. అంటే నేను నాన్ మెడికల్ అసిస్టెంట్ సర్వే ఆఫ్ లెప్రసీ ట్రైనింగ్ చేశాను బెనారస్ హిందూ యూనివర్సిటీ. దానివల్ల కూడా నేను ఎలిజిబుల్గా, నా మనసు వేరే, నేను జాబ్ చేస్తే నాకు ఏమైనా సోర్సెస్ దొరకగలుగుతా తర్వాత ఉండే. ఎందుకంటే మేడం అప్పటికి లోకంలో మా గురించి ఎవరికి ఏం తెలియదు, హేళన భావం మాత్రం అనేది మాత్రం చాలా ఎక్కువ ఉంది అప్పుడు. ప్లస్ చాలా వరకు మేము అడుక్కునేది భిక్షాటన చేస్తేనే మాకు వచ్చే ఒక 200, 100, 150, 300 వస్తాయి. అలాంటి పరిస్థితులలో మేము ఎదుర్కొన్న సమస్యలు గవర్నమెంట్ సొల్యూషన్ ఏమన్నా చూసుకుంటే కొంత మేము బయటపడగలుగుతాం. రెండోది వచ్చేసి అమ్మ నాన్న దూరం, అన్నదమ్ములు దూరం, అక్క చెల్లెళ్ళలో యాక్సెప్ట్ చేస్తే చేస్తారు లేకపోతే లేదు. అందుకనే సమాజం లోపల మా గుర్తింపు రావాలి అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అని మానాలని గవర్నమెంట్ కొంత మా మీద కౌన్సిలింగ్ అనేది ఏ విధంగానన్నా ప్రజలకు చేరవేసే అవకాశాలు కల్పించాలి. సో మీ పేరండి? నా పేరు మేరీ అండి, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అందరి ఇంచుమించు ఒకటే ప్రాబ్లం మేడం, మాకు మేముగా ముందుకొచ్చి మాకు మేముగా మేము ఇంతమంది ఉన్నామండి. డిక్లేర్ చేసుకొని మాకు మేముగా మేము ఇంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నాము, మాకు ఏదైనా పింఛన్ హౌస్ కట్టుకోవడానికి ఏమైనా లోన్స్ ఇప్పియండి. నేను ఇదే హైదరాబాద్లో ఉన్నప్పుడు మేడం ఎవరో చేసిన పాపానికి నన్ను ఇంట్లో నుంచి వర్షం పడుతుంటే ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారు ఆ గల్లీ వాళ్ళు. ఎందుకు? నువ్వు ఇక్కడ ఉండకూడదు. అప్పుడే ఇంట్లో దిగా మేడం రెంట్కి అద్దెలకి, ఎమ్మటే తీసి బయట వేసారు. ఆ వర్షంలో ఆ సామాన్ పట్టుకొని ప్లాట్ఫారం మీద 3 మంత్స్ బ్రతకాల్సి వచ్చింది మేడం. చాలా ఫేస్ చేస్తూ చేస్తూ నేను. ఫ్యామిలీ ఉందా? లేదు మేడం, ఫ్యామిలీ ఉంది కానీ ఇప్పుడు ఫ్యామిలీ ఉండి ఏం సుఖం మేడం. ఈరోజు కొంచెం మేము 2014లో నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాను మేడం ఎమ్మెల్యేగా ఖమ్మం నుంచి. ఆ తర్వాత ఫ్యామిలీ దగ్గరకు వచ్చుడు అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళ దగ్గరకు వచ్చిన మమ్మల్ని చూసి కాదు మేడం. మీ తల్లిదండ్రులకి ముందు తెలుస్తుందా లేదా మీకు ముందు తెలుస్తుందా? మాకే ముందు తెలుస్తుంది మేడం. మేము పుట్టంగా ఒక మైండ్ మెచ్యూరిటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, ఇది మంచి ఇది చెడు అని ఆలోచనలు వచ్చినప్పుడు సేమ్ మేము ఆడపిల్లల్లాగా ఉండాలి, ఆడపిల్లలతోటే ఆడుకోవాలి. స్కూల్కి వెళ్ళినా ఏ సెక్షన్లోనే కూర్చునే వాళ్ళం మేడం. సార్లు కొట్టేవాళ్ళు, అరే ఆడపిల్లలతో ఆడకూడదురా అంటే వాళ్ళు ఆడపిల్లలతో ఆడేవాళ్ళం మేడం. కానీ బయట వెళ్తే సొసైటీలో బతకలేము, పోనీ మన ఇంట్లోనే వాళ్ళు చెప్పినట్టు నడుచుకుందాం అని ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేసినా ఉండలేం మేడం, ఎంత చేసినా ఉండలేం. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లికి బిడ్డ ఎట్లా ఉంటుందో మా కమ్యూనిటీ వాళ్ళు కలిస్తే మాకుండే ఆనందం కూడా అలాగే ఉంటుంది మేడం. మేము మొగోళ్ళలాగా ఉండాలి, తల్లిదండ్రులతో ఉండాలి, వాళ్ళు ఎలాగిలా చేస్తారు, మేము వెళ్ళిపోతే బాగుంటుంది కదా, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం, మేమెందుకు ఇబ్బంది పడ్డం అనేసి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, జీవనోపాధి లేక ట్రైన్లో భిక్షాటన చేయడం, షాపుల్లో భిక్షాటన చేయడం. ఆ భిక్షాటన చేసిన క్రమంలో ఎంత
ఎంతో బాధ అనుభవించడం మేడం. మీకేంట్రా మీకేంటి చాలా హేళన చేశారు మేడం. కలి 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 కాలం కలి కాలం విధి ఆడిన చెలగాటం ఈ కాలం చెప్పుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి మేడం. ఆ రోజులు తలుచుకుంటే చాలా బాధ. దుర్బల పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఆడుకున్న దాంట్లోనే కొంచెం కొంచెంగా జమ చేసుకొని మేము గౌరవంగా బతకాలని చెప్పేసి మేము ఎక్కడ దాకైనా ఏది అవకాశం మేము గవర్నమెంట్ దృష్టిలోకి పడుతున్నాము. గవర్నమెంట్ దృష్టిలోకి మేము వెళ్ళాలని వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం మేడం. ఈరోజు అదే క్రమంలో మేము ఈ జరుగుతుంది. నా పేరు లైలా అండి. నేను కూడా వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి. మాది మహబూబాద్ దగ్గర తాళ్లపూసపిల్ల అనే ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ లో నేను 7th వరకు అక్కడ చదువుకున్నాను. చదువుకున్నప్పుడు మీ రియల్ నేమ్ ఏంటండి? లక్ష్మణ్ నా అసలు పేరు. నా పేరు అసలు పేరు లక్ష్మణ్. ఆ తర్వాత నేను ఇందులోకి వచ్చిన తర్వాత నా పేరు లైలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఎవరైనా సడన్ గా లక్ష్మణ్ అంటే మీరు తిరిగి చూస్తారా? అది మరచిపోయిన నేను 21 ఇయర్స్ ముందు నేను అది మర్చిపోయాను. విలేజ్ లో అసలు అవేమి అవగాహన లేని విలేజ్ లో పుట్టాను నేను. చాలా స్మాల్ విలేజ్. కానీ ఇప్పుడు రంజిత గారి వల్ల వీళ్ళందరూ చెప్పినట్టుగా అలాంటి సేమ్ ప్రాబ్లమ్స్ ఆ ఎదుటి వాళ్ళు అది చూసి అది తప్పు అని వాళ్ళు అనుకోని మమ్మల్ని హేళన చేసేవాళ్ళు. నువ్వు ఆడలాగా నడుస్తున్నావు, నీ మాటలు ఒక డిఫరెన్స్ వస్తుందని తోటి హేళన చేయడము వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు మేము మానసికంగా మాకు ఆలోచన వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ నార్మల్ గా ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద నించునో లేదా జంక్షన్స్ లో ఉండి భిక్షాటన చేస్తుంటారు కదా, వాళ్ళందరూ మీలాంటి ట్రాన్స్ జెండర్స్ అని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు అదే మేడం, చాలా సమాజంలో మాకు సపోర్ట్ చేయకపోగా మా మీద నిందలు కూడా చాలా వస్తున్నాయి. అంటే అర్థము అందులో మేము ఒరిజినల్స్ ట్రాన్స్ జెండర్స్ కాకుండా నకిలీ ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నారు. విలేజ్లలో కానీ ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు అక్కడ దాతల నుంచి అడుక్కొని జీవనం కొనసాగించే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు రాను రాను అది ఆ కల్చర్ కాస్త లేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మాలాగా ఉంటే మేము అడిగితే డబ్బులు ఇస్తున్నారు కదా, దాతలు మా మీద సింపతితోనో లేదా మా మీద మా ఆశీర్వాదం మంచిదనో లేదా వీళ్ళకి ఏదే ఏ ఉద్దేశంతోనైతే మాకు ఇస్తున్నారో అది వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. నాలెడ్జ్ వచ్చిన తర్వాత సొసైటీలో మేమంతా ఒక యూనిటీగా ఏర్పడిన తర్వాత ఒక ఐకమత్యంగా ఏర్పడి మేము ఒక స్టేట్ లెవెల్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకొని మేము మా హక్కుల గురించి మేము ఇప్పుడు తెలుసుకున్నాక వాళ్ళ మీద మేము యూనిటీగా ఉన్నాం కాబట్టి వాళ్ళ మీద ఫైట్ చేయగలుగుతున్నాం. కానీ ఒకప్పుడు వాళ్ళని చూసి వాళ్ళే మమ్మల్ని బెదిరించేవాళ్ళు. మీ పేరండి? నా పేరు రచన అండి. రచన. రచన. మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్గా ఒక ఎన్జిఓలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మొత్తం భారతదేశం మొత్తంలో ఎల్జీబీటీ ఇష్యూస్ గురించి పనిచేస్తాం అనమాట. అది ఒక లా ఫర్మ్. దానికి సంబంధించి కేసులు, మానవ హక్కులకు సంబంధించిన కొన్ని కేసులు హైకోర్టులో సుప్రీంకోర్టులో చూస్తాం. మీ బాడీలో ట్రాన్స్జెండర్గా మీరు మారుతున్న టైంలో మీకు హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ వస్తాయా? సో యాక్చువల్గా ట్రాన్స్జెండర్ అనేది బాడీ వరకే సీమితం అని కాదు అని విజ్ఞాన శాస్త్రం కూడా చెప్పింది అనమాట. 2010లో అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే ఇది ఒక మానసిక వ్యాధి కాదు అని చెప్పేసింది, తేలి చెప్పింది. మొన్న రీసెంట్గా 2017లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మెంటల్ డిజార్డర్స్ నుంచి తీసేసింది దాన్ని. సో 2014లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అందులో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే జెండర్ అనే దాన్ని వర్ణిస్తూ ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళు గుర్తించుకునే హక్కు వాళ్ళకి ఇవ్వాలి. ఎవరు కూడా తల్లిదండ్రులు కానీ డాక్టర్ కానీ వేరే ఏ ఇతరులు కూడా వాళ్ళని గుర్తించే హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నేను ట్రాన్స్జెండర్ అని చెప్పినప్పుడు ప్రభుత్వం వాళ్ళని గుర్తించాలి. ఆ గుర్తింపు అనేది 3 రకాలుగా గుర్తించుకోవాలి. గుర్తించుకునే హక్కు వాళ్ళకు ఉంది, ఆడ, మగ, థర్డ్ జెండర్. థర్డ్ జెండర్లో కూడా హిజ్రా, ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మ్యాన్, ఇంటర్సెక్స్ ఇట్లా కొన్ని వేరియేషన్స్ ఇచ్చారనమాట. ఆ డెఫినేషన్ అంతవరకు సీమితం కాకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ డెఫినేషన్లో ఒకవేళ తను సెట్ అయిన అని అనుకుంటే ట్రాన్స్జెండర్గా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సో ప్రతి ఏజ్ వాళ్ళకి కూడా ఒక ప్రేమ కావాలి అనుకుంటాను. సో మీకు కూడా ఒక తోడు కావాలి, ఒక పెళ్లి చేసుకోవాలి, ప్రేమ కావాలి అన్న ఆలోచన ఉంటుందా? తప్పకుండా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అలా మా కమ్యూనిటీలో చాలా మందికి ఈ సహజీవనం అనేది ఉంది. అది లీగలా ఇన్లీగలా అనేది తెలియదు. కానీ ఒక మనిషిగా ఒక నేను స్త్రీగా జీవిస్తున్నప్పుడు నేను కూడా నాకు ఒక తోడు కావాలి, మగ తోడు అనే భావనతోనే ఉంటాము. దాదాపు మా కమ్యూనిటీలో 80-90% అదే భావనతోనే ఉంటాము. అబ్బాయిని పెళ్లి చేసి అబ్బాయిని అబ్బాయితోని మేము ఎవరైతే చిన్నప్పుడే అమ్మ నాన్న ప్రేమను కోల్పోతామో మాకు సమాజం నుంచి ప్రేమ లేదు కాబట్టి ఎవరైనా ఒక మగపిల్లవాడు మాతో కొంచెం ప్రేమగా అట్రాక్ట్ బాగా మాట్లాడగానే మేము తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. వాళ్ళు అట్రాక్ట్ అయిపోవడం, వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ చేయడం, మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడము, ప్రతిదీ మొత్తం అతిగా ప్రేమ పెంచుకుంటాం. ఆ పెంచుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు.
వాళ్ళు ఎక్కడ ఓపెన్ అవ్వరు, అంటే పలానా ఇజ్రాకి నేను భర్తనని ఎక్కడ ఓపెన్ అవ్వరు, ఎక్కడ చెప్పరు, కానీ వాళ్ళు ఇంట్లోనే చాటుమాటుగా వచ్చిపోతూ ఉంటారు. కానీ అధికారాలు చెలాయించి మమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా రకరకాల టార్చర్ పెడతారు, మెడల్ కోసి చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది చేసుకున్నారు? నేను సహజీవనం సాగిస్తాను. సో ఎలా ఉంది లైఫ్ ఇంట్లో? తల్లిదండ్రులు చూపని ప్రేమ మీరు కోరుకున్న విధంగా ఒక భర్త రూపంలో వచ్చి అతను చూపిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదే, మేము మానసికంగా సంతృప్తి పొందుతున్నాం. అదే, అతను ఎంతవరకు ప్రేమ చూపిస్తున్నాడు, ఎంతవరకు మేము సంతృప్తి, మేము సాటిస్ఫై అవుతున్నాము. ఆయన చూపించే ప్రేమ కొంతైనా సరే మాకు ఇక్కడ దొరుకుతుందని, వాళ్ళు నిజమైన ప్రేమను చూపిస్తున్నారా, మాతో నటిస్తున్నారా కాదు, కానీ మాతో ఉన్నంత వరకు పర్వాలేదు అనేలాగా మాతో ఉంటున్నారు, అది చాలు అనుకుంటున్నాం. ఓకే, మరి చూసారు కదా ఎంత మంచి వ్యక్తులు, కానీ వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళు పడుతున్న కష్టాలు, కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు ఏంటో మనకు చెప్పారు. సో వీటన్నిటికీ మనం పరిష్కారం ఆలోచించే లోపల ఇంకా వివిధ ప్రాంతాల నుంచి ఇంకొంతమంది వచ్చారు. సో వారి దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళు కోరుకుంటున్న న్యాయం ఏంటో కూడా తెలుసుకుందాం. రండమ్మా. వీరందరి గురించి తెలుసుకునే ముందు డాక్టర్ గారిని లాయర్ గారిని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు, లాయర్ వెంకటేశ్వర గారు. మీ పేరు? చంద్రముఖి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వీళ్ళందరితో కలిసి ఉంటున్నారు? గత 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాను మేడం. మామూలుగా అందరూ చిన్నప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది అనే మీకు చెప్పారు. సో అసలు ఆ చిన్నప్పుడు ఒక 2 మినిట్స్లో నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది అంటారు పిల్లలు పుట్టిగానే ఫస్ట్ వాళ్ళని చూడగానే అబ్బాయా అమ్మాయా డిక్లరేషన్. ఆ పెంచే క్రమంలో ఒక 6-7 సంవత్సరాలు వచ్చిన తర్వాత 5 ఇయర్స్కి స్కూల్ వేసిన తర్వాత బాగా చదువుకుంటాను, నాకు ఒకవేళ తిక్కేరుంటే మా మమ్మీ నాకు జడేస్తుంది, పువ్వులు పెడుతుంది, ముద్దు ముద్దు ఫోటోలు తీస్తారు, మా బాబు అబ్బాయిలా కంటే అమ్మాయిలాగా అందంగా ఉన్నాడని వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటుంటారు. అప్పుడు వాళ్ళకు ఒకవేళ నా లోపం ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నన్ను బాగానే చూసుకుంటారు. అది 7th క్లాస్ 8th క్లాస్ వచ్చేంత వరకు ఆడపిల్లలాగా ఉండడం కామన్గా కాకుండా ఇంటర్నల్గా ఆడపిల్లలాగా ఫీల్ అవ్వటం, అంటే నేను ముగ్గులేసి అందరితో మెప్పులు పొందాలి, నేను ఇంట్లో పనిచేసి అమ్మకి నేనే బెస్ట్ అనిపించుకోవాలి, అక్క కంటే చెల్లెల కంటే నేను బాగా చెయ్యాలి. సో ఈ సైకాలజికల్ డిఫెక్ట్ బాడీ మైండ్లో ఉండిపోయి ఒక 7th 8th క్లాస్ వచ్చిన తర్వాత ఎవరైనా అబ్బాయిలు మనని కామన్గా వెక్రిస్తూ ఉంటారు. ఎలా అని గిచ్చడము, బుగ్గలు గట్టిగా ఉంటే గిచ్చేయడం, అంటే వాళ్ళకున్న క్రష్ని అలా తీర్చేసుకుంటుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అద్దం ముందు కూర్చుంటారు, నేను నాతో ఎందుకు అందరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఫస్ట్ అద్దంనే అడుగుతారు మ్యాక్సిమం ఆఫ్ పర్సన్స్ అన్నమాట. అద్దంలో కూర్చొని నాకు గడ్డం రావట్లేదు, మీసాలు రావట్లేదు, నేనేమో ఆడపిల్లలా ఉన్నాను, కాకపోతే అద్దంలో చూసుకుంటూ మాట్లాడుకుంటూ నన్ను నేనేంటో అర్థం చేసుకోవడానికి ఒక 3-4 ఇయర్స్ పడుతుంది. సో ఈ చిన్నప్పుడు ఒక అద్దానికి ఒక మనిషికి జరిగే యుద్ధం, మన మనసు మనకి కనపడుతుంది తప్ప చూడ్డానికి చెప్పలేము ఎవరికి. కష్టం కాదు మేడం, ఎందుకు పుట్టానా, నేను ఎందుకు ఇలా పుట్టానా. ఇంకొకసారి అనిపిస్తుంది మా మమ్మీ డాడీయే నన్ను పట్టించుకోవట్లేదు, నేను బ్రతికుండి ప్రయోజనం ఏంటి. హాస్పిటల్ తీసుకెళ్తారు, సైకియాట్రిస్టుల దగ్గర తీసుకెళ్తారు, వాళ్ళకి బలవంతంగా ట్రీట్మెంట్ ఇస్తారు మేడం. చాలా మంది స్ట్రెచ్చర్స్ మీద చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న సొసైటీకి కనీసం అమ్మ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు, మేము చెప్తున్నాం, కానీ మాకు ఆ చెప్పే అవకాశం కూడా లేదు. తింటే దెబ్బలు, లేకపోతే కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవాలి. ఇంట్లోంచి బయటికి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే 9 నెలలు మోసిన తల్లి మనం తిరిగి చూడదు, మనని పెంచిన తండ్రి చూడడు, మనతో ఆడుకున్న అక్కజెల్లెలు చూడరు, ఎవరు చూడరు, శూన్యం, చీకట్లోకి వెళ్ళిపోవాలంతే. మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి 12 ఇయర్స్ అయింది మేడం. మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు అంటే బాగుపడ్డారు, లేకపోతే ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు. కొంతమంది పేరెంట్స్
చెల్లెలు పెళ్లి కుదిరింది, నువ్వు డబ్బులు పంపిస్తే చాలు, నువ్వు రాకు మళ్ళా పెళ్లి ఆగిపోతుంది. అంటే డబ్బుకున్న విలువ మనుషులకి మానవత్వానికి లేని సొసైటీలో మేము ఇలా బ్రతు. నీ పై నిందకి చేయని తప్పుకి రాలే చూపదే లోకం. నేనైతే మొండ మార్కెట్ లో అక్కడ పళ్ళు పొద్దున అమ్మి సాయంత్రం పడేస్తారు, అవి తిని బ్రతికిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అట్లాంటి సమయంలో కూడా కమ్యూనిటీ తప్ప ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఇంతవరకు సపోర్ట్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. రెంటెడ్ హౌసెస్? ఏమి డబల్ రెంట్? అసలు రెంట్ హౌస్ కాదు, వేసుకోవడానికి గుడ్డలు లేవు. నేను ఇంటి రెంట్ కోసం ఎలా వెళ్ళాలి? తినడానికి తిండి లేదు. సంపాదించాలంటే ఇప్పుడు నేను రోడ్డు మీద పడుకొని ఉన్నాను, చూడ్డానికి ఆడపిల్లలాగా నడుస్తున్నాను. ఎవడో ఒకడో 10 రూపాయలు ఇచ్చి నువ్వు నా పక్కన పడుకుంటే నేను 10 రూపాయలు ఇస్తా అంటే ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది ఆ 15 రూపాయల కోసం. కాలమే కాటు వేసిందా, వేదనే వెల్లువైందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా? ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేయటం వల్ల వాళ్ళు వ్యభిచార వృత్తిలోకి దిగుతారు. లేకపోతే వ్యభిచారం చేయాల్సిన కర్మ మాకేంటి మేడం? మనిషికి మనసే వంచినదాని అభిమానం. ముఖ్యంగా ఇప్పుడు ఒక తల్లి రోడ్డు మీద మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బిడ్డ వాళ్ళు ఎవరు అని అడిగితే నీకెందుకులే అని చెప్తారు. కానీ వాళ్ళు హిజ్రాలు, వాళ్ళు ఇలా బ్రతుకుతారు, వాళ్ళ వృత్తిది, వాళ్ళు ఒక కాలంలో ఇలా ఉండేవాళ్ళు అని చెప్పే పేరెంట్స్ కూడా లేరు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వచ్చే తోటి తరానికి కనీసం ఇన్ఫర్మేషన్ కరికులంలో చేంజ్ అన్నా రావాలి. లేకపోతే తల్లిదండ్రులైనా బిడ్డలకి హిజ్రాల గురించి చెప్పాలి. ఇప్పుడు మహాభారతంలో శిఖండి ఉన్నారు, రామాయణంలో ట్రాన్స్జెండర్స్ గురించి, హిజ్రాల గురించి మంచి వాక్యాలు రాశారు, భగవద్గీతలో కూడా రాశారు, ఖురాన్లో రాశారు. ప్రముఖ పాత్ర పోషించారు, కాలంలోని ప్రముఖ పాత్ర పోషించారు. శిఖండి పాత్ర వాటి గురించి భారతంలో శిఖండి ఖచ్చితంగా పిల్లలకి వాళ్ళ మీద గౌరవం పెరిగే అవకాశం. చూడద్దు అటువైపు చూడద్దు అని చెప్పటం ఒకేత్తమ్మా, అటువైపు చూస్తే కనుక ఆ జబ్బు లాంటిది మీకు కూడా అంటుకుంటుంది అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కనిపించే మీ 8-10 మంది గురించో కాదు, మీ వెనకాతలు ఉండేటటువంటి వేరే వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. నెంబర్ 1 ఏంటంటే, ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా కూర్చుని ఇలా మాట్లాడటం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ సర్వీస్ టు హ్యుమానిటీ. ఇక్కడికి వచ్చే వాళ్ళు భర్తలు లేనటువంటి భార్యల గురించి హెల్ప్ చేసాం, భార్యలు లేనటువంటి భర్తల గురించి హెల్ప్ చేసాం, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల గురించి హెల్ప్ చేసాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా మీలాంటి వ్యక్తులకి హెల్ప్ చేయటం అన్నది ఇది ఒక బృహత్తర కార్యక్రమం. ఎందుకు అంటే కనుక ఇట్ ఇస్ మోర్ దెన్ హ్యూమన్ సర్వీస్, మాధవ సేవ. ఎందుకంటే ఎనీ సర్వీస్, ఏదైనా సర్వ్ చేయాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ మనసులోంచి ఆ ఫీల్ రావాలి. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది ఉంది. అంటే ఎంతమందికి, ఇక్కడ కూర్చునేటటువంటి వ్యక్తులకి సమాజంలో 100 మందిని తీసుకుంటే ఎంతమందికి మీ గోటు వాళ్ళకి సర్వీస్ చేయాలని అనిపిస్తుంది? ఐ వుడ్ సే నాట్ ఈవెన్ 1%. మీ గురించి మాట్లాడాను. నెక్స్ట్, ఇందాక ఒక మంచి క్వశ్చన్ మేడం అడిగారు, మీ పెళ్ళిళ్ళ విషయాలు ఏంటండి అని అడిగారు. అది ఎంత బ్యూటీ అంటేనండి, అందులో సమాజమే యాక్సెప్ట్చేయలేనటువంటి పూర్తి స్థాయిలో, సారీ టు సే దిస్, పూర్తి స్థాయిలో సమాజమే యాక్సెప్ట్ చేయలేనటువంటి మిమ్మల్ని ముందుకు వచ్చి పెళ్ళి చేసుకుని కానీ లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా ఉండాలి అనుకునేటటువంటి ఆ మనసులు ఎంత పెద్దవండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈరోజు ఇక్కడ హేమాహేమీలు ఉన్నారు, చదువులో కానీ లేదంటే చేసేటటువంటి కార్యాలయంలో కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్లో కూడా ఉన్నారు, మేధావులు ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి ఉన్నారు, పొలిటికల్గా ఫైట్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. అంటే మాకు ఆ రైట్ ఉంది అనేటటువంటి మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. చంద్రముఖ్ గారు మీరు డాన్సర్ కూడా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇలా మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ ఉండేటటువంటి తెలివితేటలు ఈరోజు మనం మేము దురదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీ యొక్క తెలివితేటలు మేము సరైన మార్గంలో ఇప్పటికీ ఉపయోగించుకోలేకపోతున్నాం. మీకు ఉండేటటువంటి తెలివితేటలు బహుశా అన్ని రంగాల్లో మీరు మేము కానీ యాక్సెప్ట్ చేయగలిగితే, ప్రభుత్వాలు కానీ యాక్సెప్ట్ చేయగలిగితే కనుక మీ సర్వీసెస్ మేము ఇంక ఏ స్థాయికి ఉపయోగించుకునే వాళ్ళం? అనవసరంగా ఇంత స్థాయి చదువుకున్న మీరు ఈరోజు బెగ్గింగ్ అనేటటువంటి ఏరియాల్లో కూడా మీరు వెళ్తున్నారంటే దీనికంటే పెద్ద దురదృష్టం ఏముంది అన్నది నా అభిప్రాయం. సో ఇక్కడ కదా చదువుకొని జాబ్స్ లేనప్పుడు మేడం అని చెప్పినప్పుడు చాలా బాధేసింది. అలా ఇష్టం లేకపోయినా వ్యభిచారంలోకి వెళ్ళటం కానీ, కడుపు నింపుకోవాలి కదా మేడం, లేదంటే ఆ కుళ్ళిపోయిన ఫ్రూట్స్ తిని బతకటం కానీ
లేదంటే బిగ్ షాట్ లో చేయాలి అంటే చదువుకొని అన్ని తెలిసి కూడా చాలా కష్టమైన ఫైటింగ్ అగైన్ ఏంటంటే ఏ వ్యక్తి కూడా పుడతా కూడా వన్ ఆఫ్ ది డే నేను బిగ్గర్ అయిపోతాను లేదా వన్ ఆఫ్ ది డే అంటే వేశ్యవృత్తి చేస్తాను అని ఏ మనిషి కూడా అనుకోడు కదా చిన్నప్పుడు మేము అందరం కూడా మా జర్నీ అంతా డాక్టర్ అవ్వాలి నేను ఒక కలెక్టర్ అవ్వాలి లేదా నేను ఒక ఇంజనీర్ అవ్వాలి అనే దాంతోనే స్టార్ట్ అయి ఉంటుంది మా జర్నీ కదా సో ఎక్కడ ఆ కళలన్నీ కాలరాయబడ్డాయి అనేది చరిత్ర కూడా రాయలేదు ఉదాహరణకి ట్రాన్స్జెండర్ అనే ఒక ఆంగ్ల పదమే ఎందుకు వాడాల్సి వచ్చింది మనకి తెలుగులో ఆ పదమే ఎందుకు లేదు మేము కోరుకునేది ఏంటంటే మీరు మమ్మల్ని జాలిపడి 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వకండి మా దగ్గర పెట్టుకొని మీరు డబ్బులు ఇవ్వకండి మమ్మల్ని మీ సమాన స్థాయికి తీసుకురండి సమానత్వము స్వతంత్రము ఈ రెండు మేము కోరుకునేది యాక్చువల్గా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందమ్మా రావట్లేదు అని కాదు లేదు చాలా అంటే నేను యాక్చువల్గా నన్ను మాట్లాడమనకుండా నేను మధ్యలోనే మాట్లాడాను నిజం చెప్పాలంటే నా ఇది ఓపెన్ ఏం చేయాలనుకున్నానంటే మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి సాంప్రదాయంగా అందంగా ఉన్నటువంటి వీరవనితలందరికీ నా శుభాకాంక్షలు అని చెప్పేసి ప్రారంభించాలనుకున్నాను ఎందుకంటే యుద్ధం అంటే నాకు చాలా ఇష్టం నా వృత్తి అది అనునిత్యం న్యాయ పోరాటం చేస్తూ ఉంటాం ప్రతి కేసులో పోరాడినప్పుడు యుద్ధ భూమిలో ఉన్నట్టు కానీ ఆ యుద్ధ భూమిలోనే అంటే మనకి మామూలు మనం అందరం కూడా పుట్టుకతోనే మనకున్నటువంటి హక్కుల్ని వాళ్ళు యుద్ధ పోరాటం న్యాయ పోరాటం చేసి గెలవాలనే ప్రయత్నంలోనే అనునిత్యం పోరాటం చేస్తూ ఉన్నటువంటి వీర వనితలు వీళ్ళు నిజం చెప్పాలంటే వీళ్ళందరితో ఈరోజు కలవడం నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది వీళ్ళ పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా ఎందుకంటే అండి మామూలు కష్టాలు కాదండి మనిషికి డబ్బు లేకపోతే ఒక బాధ చదువు లేకపోతే ఒక బాధ సంసారంలో గొడవలు ఉంటే ఒక బాధ ఏదైనా ఒక బాధతో పడ్డమే చాలా కష్టం అంటే అన్ని విధాల బాధలు పడుతూ బ్రతకడం అంటే అది చాలా భయానకమైనటువంటి జీవితం ఎందుకు అన్ని విధాల భయానకం అంటే అన్ని విధాల డిస్క్రిమినేషనే ఎక్కడ వెళ్ళినా డిస్క్రిమినేషనే వాళ్లకు లభించవలసినటువంటి హక్కులు లేకపోతే పర్వాలేదు ప్రేమ కూడా లభించకపోవడం అంతకంటే దయనీయమైంది లేదు తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర కూడా బాధలు పడ్డం అన్నాడు మూగబోయే చప్పుడే వాడ పెగలని మౌనమే ఇన్నాళ్ళ నీవు పిరియాగే వెల్లువైన వేదనే కంటి దిగువన రోదనే నిన్ను చూసిన క్షణమే మూగోయే నిజంగానండి అమ్మా నాకు నిజం చెప్తున్నాను నేను న్యాయవాదిగా ఎన్ని కేసులు మాట్లాడాను పోరాడిన సందర్భాలు ఉన్నాయి కానీ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినటువంటి సందర్భం లేదు కానీ ఈ కేసులో మాత్రం నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా నా నేను చాలా బాధపడుతున్నటువంటి కేసు ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని చూడలేదండి మీ బాల్యాన్ని ఒక్కసారి ఆలోచించుకుంటే అంతకంటే దయనీయంగా అసలు మీరు ఆ సమాజంలో ఆ కుటుంబంలో మీరు ఎన్ని బాధలు పడి ఉంటారు మేడం ఊహ తెలిసినప్పుడు ఇంట్లో వెళ్ళిపోయింది టైమ్స్ బాత్రూమ్స్ దగ్గర పడుకొని వేరే ఊరికి వెళ్ళాలంటే ఢిల్లీ బొంబాయి వెళ్ళిపోవాలంటే బాత్రూమ్స్ దగ్గర పడుకొని వెళ్ళి అక్కడ తినడానికి తిండి లేక రోడ్లే మనం పడుకొని మా వ్యక్తులు కలిసేదాకా మేము అన్నం అంటే తెలియకుండా బ్రతకాం మేడం మాకు అసలు అన్నం కూడా తెలియకపోయేది వాడు వీడు వచ్చి 100 రూపాయలు ఇస్తాం అంటే పెట్టుకుంటే వాడు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు ఏం చేసినా కానీ బాధలు పడుచుకుంటూ మేము వెళ్ళేవాళ్ళం మేము అంత దూరం వెళ్ళేవాళ్ళం ఢిల్లీ బొమ్మ అందరినీ వదిలిపెట్టుకుని వెళ్ళి ఎవరు లేక ఎవరు చంపేస్తారో ఎక్కడ ఉండాలో తెలియక ఈ రోజు ఇక్కడ దాకా వచ్చామంటే అలాంటి ప్రతలు ఉండబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాం మేడం లేకపోతే ఎంతమంది
హాస్టల్లో ఉండే చేశారు మేడం. ఇంట్లో అన్ని పనులు చేస్తారు. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. నాకు 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో హాస్టల్లో వేసేసారు మా వాళ్ళు. నైట్ అయితే అసలు నిద్ర పోనిచ్చేవాళ్ళు కాదు సార్. స్టూడెంట్స్ బాగా హరాస్మెంట్. అక్కడ నుంచి పొద్దున్న నైట్ అంతా నిద్ర ఉండదు. స్కూల్కి వెళ్ళి పడుకునేదాన్ని. అక్కడ పడుకున్న టీచర్స్ కొట్టడం, ఫ్రెండ్స్ ఎలా చేయడం. అక్కడ నుంచి ఆమె ఒక ఆమె వచ్చింది. ఆమె డోర్నకల్లోనే ఉంటుంది సార్ ప్రస్తుతానికి, ఇప్పుడు తను లేరు. ఆమెతో కొంచెం జర్నీ అయినాక డోర్నకల్లో ఎక్కి చారమన్నారు. వరంగల్లో దింపేసింది. ఎక్కుకుంటూ దిగుకుంటూ దిగుకుంటూ ఎక్కుకుంటూ ఢిల్లీ చేరుకున్నా సార్. అక్కడికి వెళ్ళినాక హిందీ రాదు. హిందీ రాకుండా ట్రైన్స్లో ఉంటారు అన్న ఒక చిన్న థాట్ సార్. ఆ ట్రైన్స్లో వెతుకుతుంటే ఒక అంధకారం, కాలిపోయిన మనిషి నిజం చెప్తున్నా సార్. అసలు ఎదురుకు వచ్చి నన్ను చేసిన హరాస్మెంట్కి త్రవమై 1 మంత్ నేను మనిషిని కాలేదు సార్ ప్లాట్ఫారం మీద. ఏమి విధిరా బంగారు జీవితాన్ని కాల రాసేరా, ఏమి రాత ఏమి రాతరా ఆ బ్రహ్మ చేతగా నిరాత రాసేరా. ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళని ఏం చేసినా ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ప్రధానంగా ఆ అమ్మాయి ఇందాక చాలా బాగా చెప్పింది. అంటే ఎలాగ పుట్టినప్పుడు ఆ ఫ్యామిలీలోని ఆ చేంజ్ని వాళ్ళు గుర్తించకుండా అదొక గొప్ప విషయంగా ప్రోత్సహించినటువంటి వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు ఇలా అని తెలిసిన తర్వాత ఆ కుటుంబమే వీళ్ళని దూరం చేయడానికి ప్రయత్నించారు. వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్తే ఆ హాస్పిటల్స్లోని ఇల్ ట్రీట్మెంట్, అసలు వీళ్ళని ఏ వార్డులో జాయిన్ చేయాలి, ఇటు మేల్ వార్డా ఫిమేల్ వార్డా అనేటటువంటి పరిస్థితి తెలియనటువంటి పరిస్థితి. అంటే చూడండి, బేసిక్ రిక్వైర్మెంట్స్, బేసిక్ రైట్స్, అంటే హ్యూమన్ రైట్స్. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదట నల్సా కేసులోని, ఇట్ ఈస్ నాట్ ఎ సోషల్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ నాట్ ఎ మెడికల్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్స్ ప్రాబ్లమ్ అని అన్నది 2014లోని జడ్జిమెంట్లో అప్పుడు చెప్పారు. అందుకే మీకు అప్పుడు మటుకు ఉన్నటువంటి అప్లికేషన్స్లో గవర్నమెంట్ సంబంధించింది కానీ ఏదైనా కానివ్వండి బాక్సులు ఉంటాయి, ఫిమేల లేకపోతే మేలా అని చెప్పేసి. అదే నల్సర్ నల్సా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అదర్ అనేటటువంటి బాక్స్ ఉంది. అంటే అదర్ జెండర్ అనే థర్డ్ జెండర్ అని చెప్పేసి నల్సా జడ్జిమెంట్, వీళ్ళని థర్డ్ జెండర్గా కన్సిడర్ చెయ్యాలి. అంతేకాకుండా సెల్ఫ్ ఇది చేసుకోవచ్చు, అంటే వాళ్ళు ఏ జెండర్లోని ఉండాలనుకుంటున్నారు అన్నది వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు అనేటటువంటి అవకాశాన్ని. అంటే ఫిమేల్ జెండర్లో ఉంటే ఫిమేల్ జెండర్, లేదా మేల్ జెండర్లో ఉంటే మేల్ జెండర్, లేదా అదర్లో ఉండాలనుకుంటా అంటే సెల్ఫ్ వాళ్ళే చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళకి కల్పించడం ఇది రెండోది. ఈ జెండర్ వీళ్ళలోని మిస్యూటిలైజ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు చెప్పారు కాబట్టి అలా మిస్యూటిలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. లేదా వీళ్ళు ఏ జెండర్ అనేటటువంటి తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ముందు ఆ కమిటీ డిసైడ్ చేస్తే ఆ కమిటీ స్క్రీనింగ్ సర్టిఫికెట్ ప్రకారం స్క్రీనింగ్ కమిటీ ప్రకారం తేలాలి అంటే అది వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ డిగ్నిటీకి భంగం అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మమ్మల్ని సమాజము అవమానాలు పాలు చేసి, మమ్మల్ని అవహేళనల పాలు చేసి, మమ్మల్ని అన్ని విధాలుగా కూడా అణచివేసిన తర్వాత ఈరోజు స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటటువంటి స్క్రీనింగ్ కమిటీ ముందు మమ్మల్ని వలువలు తీర్చి నిలబెట్టి మమ్మల్ని అన్ని విధాలుగా పరీక్షించి ఇది మీరు అని డిసైడ్ చేయడం అన్నది మాది మాకు అవమానం అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఈ విషయాన్ని అపోజ్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఈ జడ్జ్మెంట్లో కూడానండి, నిజం చెప్పాలంటే 377ని ఈ జడ్జ్మెంట్లో నల్సా జడ్జ్మెంట్లోని డీక్రిమినలైజేషన్ చేశారు. 377 ఏంటంటే నేచర్కి అగెయిన్స్ట్గా, అంటే పద్ధతికి విరుద్ధంగా సెక్షువల్ యాక్ట్ చేస్తే అది క్రిమినల్ యాక్ట్గా కన్సిడర్ చేస్తారు. అంటే హోమోసెక్షువల్ ఇది ఒక క్రిమినల్ యాక్ట్గా అప్పుడు మటుకు ఉన్న తర్వాత ఈ నల్సా జడ్జ్మెంట్ పుణ్యమా అని చెప్పేసి దాన్ని డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. మీరు మాకు జీవనోపాధి చూపించకుండా వీటిని క్రిమినలైజ్ చేస్తే మాకున్న ఈ చిన్న ఆధారాలు కూడా పోయి మేము చచ్చిపోవడం ఒకటే మిగులుతుంది, తప్పితే ఇంకా మనుషులుగా కూడా బ్రతకడానికి అవకాశం ఉండే శరీరం కూడా ఉండవు. ఆ పిల్లకు ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక లైఫ్ ఉంటుంది, మా జీవితాలు బాగుపడతాయి, ఈ నాలుగుని తీర్చండి అని చెప్పి ఈ బిల్లుని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లుని ఈ నాలుగు కలపమని చెప్తున్నారు నిజానికి. అంతేకాకుండా చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఈ జడ్జిమెంట్ లో చెప్పారండి. పబ్లిక్ టాయిలెట్స్ విషయం కాడ్ నుంచి, హాస్పిటల్స్ లోని వార్డ్స్ కాడ్ నుంచి వీళ్ళ గురించి తగినటువంటి కేర్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టము ఒక్క లైన్ కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇవ్వకపోగా వచ్చే వాటిని కూడా బెనిఫిట్స్ కూడా తిరగదీయడానికి మళ్ళీ ఒక బిల్లు లాంటిది తీసుకొచ్చి ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది అన్నమాట. ఉదాహరణకి మీరు చెప్పారు సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి,
లాస్ట్ ఇయరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 20 కోట్ల బడ్జెట్ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. బట్ కానీ అక్కడ కూడా ఇదే స్క్రీనింగ్ ఒక జియో ద్వారా జియో 16 ద్వారా తీసుకొచ్చారు. ఆ జియో 16 ఛాలెంజ్ చేసి భవాని గంగా భవాని దాన్ని స్క్రాప్ చేపించారు. మేమెందుకు గొడ్డలిప్పి కమిటీ ముందు వెళ్ళి ఆడవాళ్ళు మగవాళ్ళు సమాజంలో ప్రూవ్ చేసుకున్నప్పుడు మేమెందుకు జెండర్ ప్రూవ్ చేసుకోవాలని సో దాన్ని స్క్రాప్ చేపించారు. సో అది స్క్రాప్ చేశారు. స్క్రాప్ చేసా అంటే అట్లాంటి పరిస్థితి ఆల్రెడీ ఒక స్టేట్ లో కల్పించినప్పుడు సెంటర్ ఎందుకు ఆ బిల్లులో స్క్రీనింగ్ కమిటీనే పెట్టారనుకుంటారు ఒకటి. ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో మేము తల్లిదండ్రులు అందరినీ వదులుకొని వచ్చాము అక్క చెల్లి అమ్మ అనుకుని మేము ఒక చోట బతుకుతున్నాము ఈ వ్యవస్థను కూడా మీరు క్రిమినలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు సోనీ చెప్పినట్టు మీరు చెప్పిన చిన్న వయసులో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఆదరించడానికి అప్పుడు ఉన్న వాళ్ళు గురువులు మాత్రమే ఆదరించారు. ఏ పేరెంట్స్ చూడరు అంత బాగా చూస్తారు గురువులు అనేవాళ్ళు. మేమందరం కూడా పోరాడుతున్నాము మాకు ఎడ్యుకేషన్ కావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి అంటున్నాము. మేము చదువుకున్నాం నేను పీజీ చేశాను ఎంఏ సోషియాలజీ నేను గత 9 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ చేశాను. కానీ ఎప్పటివరకు నాకు నేను ఎన్నో అప్లికేషన్లు పెట్టాను ఎన్నో జాబ్స్ కోసం పోయాను అప్లికేషన్లలో నా అన్ని కూడా మేల్ మీరంతా ముందు నా పేరు లక్ష్మణ్గా ఉన్నాయి నా సర్టిఫికెట్స్ అనేది నా అప్పుడు నా స్టడీ అంతా కూడా నేను అదే నేమ్తో కంటిన్యూ చేశాను కాబట్టి నేను నా పేరు చూస్తే మేల్గా ఉంది నేను నా అపీరియన్స్ చూస్తే నేను ఫిమేల్గా ఉన్నాను నా అప్లికేషన్ ఓకే అవుతుంది నా క్వాలిఫికేషన్ ఓకే అవుతుంది నేను ఇంటర్వ్యూకి పోయిన తర్వాత నన్ను రిజెక్ట్ చేసేస్తాను.